Pizza. వచ్చిందనే కాన్సెప్ట్ లో ఉన్నారు. బట్ మేము ఒక ఇండస్ట్రీ నుంచి మాత్రం 25-30% డెఫినెట్ గా ల్యాండ్ అవుతాయి. ఎప్పుడైతే 25-30% వచ్చిన అంటే హైయెస్ట్ రికార్డ్ ఒక ఆంధ్రప్రదేశ్ లో వస్తుంది. సో దానికి సంబంధించి వచ్చే ఎంటర్ప్రెన్యూర్స్ మనం ఏం చేయాలి, మనం ఇప్పుడు ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ అట్మాస్ఫియర్ అనేది మన ఆంధ్రప్రదేశ్ లో మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఈ 13 జిల్లాలకు సంబంధించి మన మీద ఉంది. ఒక ఎంటర్ప్రెన్యూర్స్ గాను ఒక రెస్పాన్సిబుల్ ప్రెస్ గాను మన ఇద్దరు కలిసి కనుక ముందుకెళ్తే డెఫినెట్ గా రేపు మనం చెప్పాల్సింది మన స్టేట్ అంతా మంచిగా ఉంది అని చెప్తే పది మంది వచ్చి మన ఊళ్ళో ఇన్వెస్ట్మెంట్ పెడతారు. దానికి సంబంధించి ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయో మన పిల్లలకి మన యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఇవే కాకుండా స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, దానికి సంబంధించి వ్యాపారం చేసేటప్పుడు అనేక ట్యాక్సెస్ కడుతున్నారు. ఆ ట్యాక్సెస్ సంబంధించి గవర్నమెంట్ షేర్ కానివ్వండి. ఇప్పుడు సపోజ్ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ ఏది కట్టినా సరే మన ఆంధ్రప్రదేశ్లో దానికి సంబంధించి 42% స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్గా వచ్చింది. అందుకని మేమేమంటామంటే స్టీల్ ప్లాంట్ కానివ్వండి, హిందుస్థాన్ పెట్రోలియం కానివ్వండి, వాటికి సంబంధించిన అనేక ఇష్యూలు ఉంటే ఒక ఛాంబర్ తరఫున స్టేట్ బైఫికేట్ అయింది, జరిగింది జరిగిపోయింది, మనం ఏమనుకున్నామంటే అంతకుముందు ఫెటాప్సీ అని చెప్పేసి హైదరాబాద్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉంది, దాంట్లో 90% మెంబర్స్ తెలంగాణ వాళ్ళు, 10% ఆంధ్ర వాళ్ళు. కనుక ఈరోజు మన కాంపిటీషన్ తెలంగాణ వస్తుంది ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనం సపరేట్గా ఆర్గనైజేషన్ ఈ 13 జిల్లాలకు సంబంధించి చేసుకున్నాం. ఎలా లాస్ట్ టైం ఏ తప్పు జరిగిందో అంతా సెంట్రలైజ్ డెవలప్మెంట్ వల్ల, అంతా హైదరాబాద్ డెవలప్మెంట్ వల్ల మనం అంతా చాలా లాస్ అయ్యాం. సో ఇక్కడ ఫర్దర్గా ఏం తీసినా కూడా ఈ సర్క్యులేషన్ అనేది చేయగలిగినప్పుడు ఆటోమేటిక్గా ఈ 13 జిల్లాలకు సంబంధించి ఎలాగ తీసుకురావాలనే కాన్సెప్ట్ చొప్పున మన అందరం కలిసి ఒక టీంలా ఉండికెళ్దామని చెప్పేసి కొంతమంది ఎంటర్ప్రైజ్ చేసాం. విజయవాడలో మేము అటు రాయలసీమ నుంచి కొంతమంది కలిసి అందరం పూజలి ఈ 13 సంబంధించి జిల్లా సంబంధించిన ఆర్గనైజేషన్ అనేది ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అనే ఆర్గనైజేషన్ని మనం స్టార్ట్ చేసి దీనికి సంబంధించి మనం లాస్ట్ ఇయర్ కానివ్వండి, అంతకుముందు కానివ్వండి, ఇప్పుడు విశాఖపట్నంలోనే మోర్ దాన్ 30 ప్రోగ్రామ్స్ చేసాం. రీసెంట్గా ఒక లాస్ట్ ప్రెస్ మీట్ విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టేసి మనకి ఇండస్ట్రీస్కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి మేము ఒకసారి హైలైట్ చేసే ఇమీడియట్గా సీఎం ఆఫీస్ ఫోన్ వచ్చింది, ఏంటి ప్రాబ్లమ్ ఉన్నాయంటారు, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి. ఎందుకంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ వచ్చినప్పుడు లోకల్ ఎంటర్ప్రెన్యూర్స్ మనమే ఇక్కడ మనం పని చేయడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు బయట నుంచి వచ్చిన చేయలేదు. సో మనం ఒక దానికి సంబంధించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రీవియస్ ఎవరు వచ్చారు ప్రాబ్లమ్స్ ఎవరు పట్టుకునే వాళ్ళు లేరు. సో ఎస్పెషల్లీ మనకు ప్రాబ్లమ్స్ అనేది ఒక ప్లాన్ అప్రూవల్ ఛార్జెస్ ఎంటర్ప్రెన్యూర్స్ మన వాళ్ళు ఏమంటున్నారు, వచ్చిన తర్వాత రేపు లాస్ట్ టైం లేదో ఇన్సెంటివ్స్ ఇస్తామన్నారు. ఇన్సెంటివ్స్ అనేది కాదు, ఒక ఎంటర్ప్రెన్యూర్ వచ్చినప్పుడు వ్యాపారం పెడుతున్నప్పుడు ఓకే ఇండస్ట్రియల్ కమర్షియల్ రెసిడెన్షియల్ అనేది సపరేట్ కాల్స్ పెట్టి ఒక ఎంటర్ప్రెన్యూర్ సంబంధించి ఒక సపరేట్ కాల్లో ఒక ప్లాన్ ఇంప్రూవ్ ఛార్జెస్ అనేది కొంచెం రీజనబుల్గా ఉంటే డెఫినెట్గా ఎంటర్ప్రెన్యూర్ అయినా ఈజీగా ఉండాలి. దట్టు మన గవర్నమెంట్ వాళ్ళు చెప్పినట్టు 21 డేస్ క్లియరెన్స్ ఇస్తున్నామన్నారు, అది రీల్డ్ క్లియరెన్స్ అన్నారు. సో డెఫినెట్గా అది ఒక మంచి సూపర్మానంగా భావిస్తున్నాను. రీసెంట్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే సీఎం గారి ఆఫీస్లో ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మేము డిస్కస్ చేయడం జరిగింది. ఆయన కూడా అది పాజిటివ్ తీసుకొని ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పడానికి డెఫినెట్గా మేము మీతో కలిసి పనిచేస్తామని చెప్పేసి ఆయన ఓపెన్గా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే గవర్నమెంట్ కూడా కొన్ని మంచి డిసిషన్లు తీసుకుంది, ఎస్పెషల్లీ శాండ్ పాలసీ లాంటి ఫ్రీగా చేశారు. అలాగే అంతకుముందు కూడా బిగినింగ్ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ఇండస్ట్రీకి సంబంధించిన ల్యాండ్ని లీజ్ పాలసీ పెట్టారు. ఆ లీజ్ పాలసీని తర్వాత సేల్ పాలసీ కింద కన్వర్ట్ చేశారు. ఎప్పుడైతే సేల్ పాలసీని కన్వర్ట్ చేశారో ఇట్స్ గుడ్. ఎందుకంటే ల్యాండ్ ఈరోజు నెక్స్ట్ కూడా మనం ఏమన్నారంటే ఏమన్నదంటే బిగినింగ్ వాళ్ళు ఎప్పుడైతే మన ల్యాండ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు దానికి సంబంధించి ఫుల్ అమౌంట్ తీసుకున్నారు. ఫుల్ అమౌంట్ తీసుకొని లీజ్ అనేది లీజ్ నో మీనింగ్. ఒక ఈరోజు కొత్తగా ఒక వ్యాపారం పెట్టాలంటే తను కావాల్సిన దానికి సంబంధించి ఒక తను ఒక ఎకరమో 2 ఎకరాలు కొనుక్కున్నాడు అనుకోండి, దాన్ని అదే కనుక సేల్ పాలసీ అది కనుక డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ అంటూ జరిగితే బ్యాంక్ వాళ్ళు దాన్ని సెక్యూరిటీ కింద యాక్సెప్ట్ చేసి వాళ్ళు పద్ధతి లోన్ ఇస్తారు. అది కనుక అది సేల్ కాకపోతే ఏమంటే బ్యాంక్ వాళ్ళు ఏషన్ కోలేట్ సెక్యూరిటీ ఉంటారు. వ్యాపారం చేసుకోవడానికి కొత్తగా మన వాళ్ళు చెప్పి పెట్టుకునేటప్పుడు దానికి సంబంధించి వాళ్ళు చేసుకోవడానికి అంత ఇబ్బందులు ఉన్నప్పుడు ఫర్దర్గా ఇంకో ఏషన్ కోలేట్ సెక్యూరిటీ కొంచెం పరిస్థితులు. అందువల్ల మన యొక్క లోకల్ యూత్ ఇబ్బంది పడతారు అని చెప్పి కానీ మనం గవర్నమెంట్ వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళు దాన్ని సేల్ పాలసీ కింద కన్వర్ట్ చేశారు. అవే కాకుండా మనకు స్మార్ట్ సార్.